మన ప్రభువుని రక్షకుడైన యేసుక్రీస్తు శుభనామమున మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారండి. దేవుని యొక్క కృపలో మీ అందరూ బాగుంటారని నేను ఎంతగానో ఆశపడుతున్నాను. మనము ఏదైనా తప్పు చేస్తే ఆ తప్పిదమునకు మనమే శిక్షను భరించవలసి ఉంది. మన తప్పుని, మన పాపమును, మన అతిక్రమమును ఆయన భరించి సిలువ మీద తన ప్రాణాన్ని దారపోశారు. 1 పేతురు 2:22 ఇలా చెప్పబడుతుంది, ఆయన ఏ పాపము చేయలేదు. నిజంగానే ఆయన ఏ పాపము చేయలేదు. పాపం చేసింది ఎవరయ్యా అని ఆలోచన చేస్తే మనమందరం. అనేక సార్లు మన కళ్ళతోనో, మన చేతులతోనో, మన నోటితోనో, మన ఆలోచనలతోనో, మన నడవడికతోనో, మన శరీరంతోనో పాపము చేస్తూ ఉంటాం. కానీ ఆయన ఏ పాపము చేయలేదు. మన చేతులతో చేసిన పాపముల నిమిత్తమై, మన చేతులతో చేసిన అతిక్రమము నిమిత్తమై, మన చేతులతో చేసిన చెడ్డ కార్యాలు నిమిత్తమై ఆయన చేతులకు మ్రేకులు కొట్టబడినవి. మన కాళ్ళతో నడవకూడని ప్రదేశంలో నడిచిన అతిక్రమాన్ని బట్టి, మన కాళ్ళతో చేసిన పాపాన్ని బట్టి ఆయన కాళ్లకు మ్రేకులు కొట్టబడింది. మనం చెడుగా ఆలోచించిన ఆలోచన బట్టి, చెడుగా తలంచిన తలంపులను బట్టి ఆయన తలకు ముళ్ళ కిరీటం పెట్టబడిందండి. మన శరీరంతో చేసిన అతిక్రమాన్ని బట్టి, మన శరీరంతో చేసిన పాపాన్ని బట్టి, మన శరీరంతో చేసిన చెడ్డ పనుల బట్టి ఆయన శరీరము సారల వలె దున్నబడిందంటండి. పంటకు ముందు ఎలా దున్నుతారో ఒక చేనుని దున్నినట్టుగా యేసయ్య యొక్క శరీరాన్ని దున్నారు. అయినను మన కోసం ఆ పాప భారాన్ని భరించారు. ఎందుకంటే మనలను పరిశుద్ధులుగా చేయాలని, మనలను పవిత్రులుగా చేయాలని. ఆయన పరిశుద్ధుడు గనుక నిన్ను, నన్ను, మనలందరినీ పరిశుద్ధులుగా చేయాలని ఆశపడుతున్నాడు. అందుకనే యేసయ్య పరలోకాన్ని విడిచి, పరలోక సింహాసనాన్ని విడిచి భూలోకానికి వచ్చి తన ప్రాణాన్ని బలిగా పోశారు. నీకోసం, నా కోసం, మనందరి కోసం సిలువలో 3 మ్రేకుల మధ్య వేలాడదీయబడ్డారు. ముళ్ళ కిరీటం తన తల మీద గుచ్చినప్పటికి కూడా ఆయన నోట ఏ మాట రాలేదంటండి. ఎందుకంటే నీ పాప భారాన్ని, నా పాప భారాన్ని, మన పాప భారాన్ని తొలగించి మనలను పరిశుద్ధులుగా చేయాలని ఆయన ఆశపడుతున్నారు. యేసుప్రభు వారు సిలువ మీద పలికిన 7 మాటల్ని బైబిల్లో చదువుకుందామండి. యేసుప్రభు వారు సిలువ మీద పలికిన మొట్టమొదటి మాట మన బైబిల్ గ్రంథం నుంచి లోకసువార్త 23:34 తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుము. యేసుప్రభు వారు సిలువ మీద పలికిన 2వ మాట అండి మన బైబిల్ గ్రంథం నుంచి లూకాసువార్త 23:43 మీరు చూసినట్లయితే, నేడు నీవు నాతో కూడా పరదయస్సులో ఉందని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను.
యేసు ప్రభువారు సిలువ మీద పలికిన మూడవ మాటను చదువుకుందామండి. మన బైబిల్ గ్రంథం నుంచి యోహాను సువార్త 19:26 చూసినట్లయితే, అమ్మ ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. యేసు ప్రభువారు సిలువ మీద పలికిన నాలుగో మాట చూసినట్లయితే, మన బైబిల్ గ్రంథం నుంచి మత్తయి సువార్త 27:46 అండి, ఏలీ ఏలీ లామా సబక్తా అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థము. యేసు ప్రభువారు సిలువ మీద పలికిన ఐదో మాట మనం చూసినట్లయితే, యోహాను సువార్త 19:28 అండి, నేను దప్పికగొనుచున్నాను. యేసు ప్రభువారు సిలువ మీద పలికిన ఆరో మాట మన బైబిల్ గ్రంథం నుంచి యోహాను సువార్త 19:30 చూసినట్లయితే, సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. యేసు ప్రభువారు సిలువ మీద పలికిన ఏడవ మాట లూకాసువార్త 23:46 చూసినట్లయితే, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. ఈ ఏడు మాటలు యేసు ప్రభువారు సిలువ మీద పలికారండి. ఈ ఏడు మాటలు గుడ్ ఫ్రైడే రోజున, అనగా శుభ శుక్రవారం రోజున మనం ధ్యానిస్తూ ఉంటాం. వీటి యొక్క వివరణ మరో వీడియోలో మనం చూద్దాం. దేవుడు ఈ మాటలు దీవించునుగాక. ఆమెన్. అందరికీ వందనాలండి.